ఇదొక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. అయితే దీనికో ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు ఇదొక కోల్ పవర్ ప్లాంట్. ఆ తరువాత దీని యజమానులైన గ్రీనిడ్జ్ జనరేషన్ దీన్ని గ్యాస్ పవర్ ప్లాంట్ గా మార్చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో బిట్ కాయిన్ మైన్ చేస్తారు. ఇక్కడ జరుగుతున్నదంతా ఆధునిక కాలపు గోల్డ్ రష్ అనొచ్చు. అయితే ఇక్కడ తవ్వేది ఖనిజాలను కాదు, బిట్ కాయిన్స్ ను. అమ్మకాలు, కొనుగోళ్లకు వినియోగించే బిట్ కాయిన్ ఒక క్రిప్టోకరెన్సీ. అత్యంత క్లిష్టమైన సమీకరణాలను ఈ వేలాది కంప్యూటర్లు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వాటిని సాల్వ్ చేసిన వాటికి బిట్ కాయిన్స్ బహుమతిగా అందుతాయి. అంటే ఈ కంప్యూటర్లు డబ్బును ముద్రిస్తున్నాయన్నమాట. ప్రస్తుతం ఒక బిట్ కాయిన్ మార్కెట్ విలువ $40,000 పైగానే ఉంది. ఈ కంప్యూటర్లకు భారీగా విద్యుత్ కావాలి. ఈ ప్లాంట్ ప్రత్యేకత ఏమిటంటే ఇది కరెంట్ తయారు చేస్తుంది, బిట్ కాయిన్స్ ను మైన్ చేస్తుంది. ఈ టర్బైన్లు విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. వీటి పక్కనే ఉండే కంప్యూటర్లు బిట్ కాయిన్స్ ను మైన్ చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా బిట్ కాయిన్ మైన్ చేయడానికి వాడే విద్యుత్ కొలంబియా లేదా బంగ్లాదేశ్ వంటి దేశాలు వాడే విద్యుత్తుతో సమానమని అంచనా. అమెరికా, చైనాలలోని ఇతర బిట్ కాయిన్ మైన్స్తో పోలిస్తే తమ వల్ల పర్యావరణానికి జరుగుతున్న హాని తక్కువే అంటోంది గ్రీనిడ్జ్. కానీ వీరు చేస్తున్న మైనింగ్ నుంచి ఇప్పటికీ CO2 వెలువడుతోంది. అందరూ కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని ప్రయత్నిస్తుంటే ఈ కంపెనీ మాత్రం శిలాజ ఇంధనాలతో బిట్ కాయిన్స్ ను మైన్ చేయడం అసంబద్ధంగా ఉందని కొందరంటున్నారు. బిట్ కాయిన్ విషయంలో మా ప్లాంట్ నుంచి ఎలాంటి ఉద్గారాలు విడుదల కావడం లేదు. మీరు విద్యుత్ ఉత్పత్తి కోసం శిలాజ ఇంధనాలనే వాడుతున్నారు కదా? ఇది గ్యాస్ పవర్ ప్లాంట్. న్యూయార్క్ రాష్ట్రంలోని సుమారు 50% గ్రిడ్ కు సహజ వాయువు నుంచే విద్యుత్ వస్తోంది. దేశంలోని అన్ని ఇతర గ్యాస్ ప్లాంట్స్ మాదిరిగానే మాది కూడా కార్బన్ ఉద్గారాలను విడుదల చేయడం లేదు. అయినా ఈ విషయంలో కొందరు స్థానిక రాజకీయ నేతలు ఆందోళనగానే ఉన్నారు. మూసేయాలని కోరుకుంటున్నా. వాల్ స్ట్రీట్ లోని కొద్ది మందికి లాభం చేకూర్చేందుకు శిలాజ ఇంధనాల ద్వారా కంప్యూటర్లకు విద్యుత్ అందించడం మంచిది కాదు. ఇలా చేయకూడదు. బిట్ కాయిన్స్ మైనింగ్ తో పెరిగిపోతున్న విద్యుత్ వినియోగానికి పరిష్కారం కోసం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇదే భవిష్యత్ అని గ్రీనిడ్జ్ వంటి కంపెనీలు భావిస్తున్నాయి. కానీ ఇలా పవర్ ప్లాంట్స్ తిరిగి తెరవడం అనేది సరైన నిర్ణయం కాదని చాలా మంది భావిస్తున్నారు. James Clayton, BBC News.